Welcome back friends, ఇది బ్రదర్స్ చాప్టర్ 3. ఇప్పటివరకు 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. చాప్టర్ 3 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇక అడవికి వచ్చేసాం. కానీ నక్కలు ఉన్నాయి, అన్ని కొట్టాలి. చీకటి పైన ఎవరిని ఉరిగేశారు? పోవడం లేదు. ఏంటది సంథింగ్ కొట్టాల. ఓకే, అయితే శ్వశానాలకు వచ్చాం. ఎన్ని సమాధులు ఉన్నాయి? అత్తా, ఇయా వేరే రూట్ ఏమైనా ఉందా? అత్తా, ఎన్ని సమాధులు ఉన్నాయి? డోర్ ఉంది. వచ్చారండి. మా వెన్ హాది వెన్ హాది అరి లాంగ్వేజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ తాత గారు. బ్రదర్ ఆగు, సంవత్సరం ఇంటిది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? మామగారు రండి బయటికి, తలకు తీయండి నెలలు కదా. వెన్ హాది అరి
ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అవుట్ అవ్ కావాలి. ఓకే మీద నడాలి. వాళ్ళు అక్కడ మన కోసం ఏదో సీనరీ వెయిట్ చేస్తుంది. నదిలోకి కూడా చూసాడా? కమాన్ పట్టుకో లేదు బైక్ లేదు. నడిపించలేము. మధ్య నుంచి రావడం అంటే ఏమేమో ఇక్కడ ఏం లేదు. అదే
పట్టుకోవాలా? కమోన్ కమోన్, ఏది 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 పట్టుకో, తమ్ముడిని పట్టుకో. పాత స్టోరీ, లైట్ పురుగులు వస్తాయి, ఏదో ఉన్నాయి. వై స్లో మోషన్? ఇంట్లో కాదంటే రూట్ ఉంది. వాళ్ళ అమ్మగారా? వాళ్ళ నాన్నగారు పక్కన ఉన్నారు. ఇంకా వాట్ హ్యాపెన్? ఎందుకు కొడుతున్నారా? ఇదంతా కళ. Let's go, Johnny. Dum-dum-dum-dum. Hey, it's an hour of suicide this morning. Maru, Adi! Ta! Calling! Ayy, Ila, ta! ఇక్కడ ఎవరో చనిపోయారు. ప్రేయర్ చేస్తున్నా పాపం. ఇక్కడ ఏదో పెద్ద పజిల్ ఉంది. కన్ను పట్టుకున్నావా?
ఇక్కడ వాళ్ళు ఎవరు ఉంది ఇక్కడ వారు ఎవరు ఉంది చూసుకోలేదు మనం ఓకే చిన్న బ్రదర్ నా అంతవరకు వదిలమ్మా పుట్టిప్పు ఇప్పుడు నువ్వు వదిలి నాన్న పర్ఫెక్ట్ ఫినిష్ కెమెరా తిరుగు ఇట్టేనా ఇట్టే అందరు గుట్ట ఇక్కడ మళ్ళీ మనకు మంచి సీనరీ వెయిట్ చేస్తుంది వాట్ ఈస్ దాట్ అదేదో రాజుగారి కోట లాగుంది వస్తున్నా వస్తున్నా మళ్ళీ ఇప్పుడే జాయింట్ వస్తాడు మ్యాప్ చూసుకుంటున్నావా ఆ కోటేనా కోటలోనే ఉందన్నమాట జంప్ మ్యాన్ కిందకి ఏదో రూట్ ఉంది ఎక్కుతావా పైకే ఉంది రూటు తెలియదు స్టార్ట్ అయిపోయింది తీసుకొని అనుకున్నారు
కొండలు కూడా ఈడి కోసం ఆడ కోసం క్రియేట్ చేసినట్టుగా. దాని పని అయిపోయిన వారిని పంపించారా? కొంచెం గడ్డి పెట్టించాల్సింది. మళ్ళీ స్టోరీ. హలో. దాన్ని తీసుకుంటూ పెట్టాలా? ఓకే, పెడదాం. దానిదే ఉంది ఇప్పుడు. ఎంతవా బ్రో? తాము నువ్వు ఇంకెక్కడదా? అది నువ్వు అలా పడేస్తున్నావు ఏంటి? లోయలో కానీ పడిపోతే చర్చిలో ఆడుకుని రావాలన్నమాట. అయితే పెట్టేశాడా? ఇప్పుడు ఏంటనియాళ్ళు ఎవరు ట్యానలో స్టిక్స్ రెండు కలిపి ఒకేసారి తిప్పాలి. తిరుగు 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 తిప్పు 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 తిప్పు. అంతేనా, మనకు ఒక రూట్ క్రియేట్ అయింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇతను? ఫాస్ట్ ఫాస్ట్గా ఇదే కదా వాళ్ళు చూపించిన కోట. కోట వెళ్తున్నాం మనం తర్వాత అక్కడికి. ఇక్కడ రూట్ ఏమీ లేదు, ఎగరడానికి ఇది చూపించాడు. కంట్రోలింగ్ చేతి అర్థం కావట్లేదు. వెళ్తున్న గ్రాఫిక్స్ ఒక స్లైడ్లుగా
కంట్రోలింగ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గ్రావిటీ ఆధారంగా చేస్తుంది అనమాట. అంతే కొండలున్నాయి. అయిపోయింది. అయ్యో రైట్ లెఫ్ట్ అక్కడ ల్యాండింగ్ పాయింట్. సారీ అమ్మాయ గొడ్డ మీదకి వచ్చి చేరాం. కోట కిందకు వచ్చాం. తాట తీశారు ఇద్దరు విడిపోకుండా ఉండడానికి. ఇక్కడ ఇటువైపు ఉంది, అటువైపు ఎలా వెళ్ళను? తాడు అందుకే ఇచ్చాడా స్ప్రింగ్? ఓకే దట్స్ గుడ్. వావ్ పట్టుకో, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం ఇదైనా అవుట్ అయిపోతారు మన వాళ్ళు. ఇంకేటండి రూట్ చక్కగా అనిపిస్తుంది అదేనా? ఓకే బాగుంది. కంట్రోలింగ్ మారాయి, కంట్రోలింగ్ మారుతున్న చిత్తల్లా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. అత్త
కాదుగా ఇక్కడైతే ఉందిగా. ఇక్కడ ఆ చేతులను పట్టుకోవాలా? ఇవ్వనియా పట్టుకో. క్యాచ్ చేసి గబగబ ఫాస్ట్గా ఎరిగిపోతుంది అది. ఓకే, ల్యాండింగ్ పాయింట్ వచ్చిందా? ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. కమ్ ఆన్ క్యాచ్ ఇట్, పట్టుకో. స్వింగ్ ఊగుతూనే ఉండాలి, గేమంతా ఊగుతూనే ఉండాలి. ఇది కాదు, కోట అసలు మనుషులు ఉండడానికేనా? ఇంత పెద్ద కోట ఉందండి, అమ్ము ఎంత లోతు ఉంది రాజు. మళ్ళీ సైడ్లోనే పిచ్చాడు. తమ్ముడు చేసి పట్టుకోవా, పట్టుకున్నాడు. ఓకే, లోపలికి గృహ ప్రవేశం చేద్దాం. ఇంతేనా? Check the bedroom. ఇరికి పోతుంది, ఇరికి పోతుంది, ఇరికి పోతుంది. ఎట్లుంది పైకి? మెట్లు ఎరిగిపోయింది, బయటకు రూపుంది. ఇంకా మళ్ళీనా? పాపం కష్ట జీవులు. కనెక్షన్ దూరా, బ్రిడ్జ్ విరిగిపోయింది.
ఇటు పక్క బ్రిడ్జ్ మీద తాడు పేసుకున్నాను. సో ఇంకా సింగి జరాలు ఉండవు అనుకుంటా. రిపేట్ ఎంత ఉంది? మనోళ్ళ చిన్న వాళ్ళ ఏంటి? బుక్స్ మీద ఎక్కుతున్నారంటే వీళ్ళు చిన్న వాళ్ళ. బ్రదర్ ఏంటి సూచనలు ఇవ్వా. మంచం మీరు ఎప్పుడు చూడలేదా? కంట్రోలింగ్ కొంచెం హలో హాయ్ ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ మన చిన్నోడ వెళ్తాడు. అది ముందుకుందా? బరువు పడిపోలేదా? తమ్ముడు పట్టుకుంటావా? ఓకే గుడ్. మనోలే చిన్నలేమో ఫస్ట్ సైజ్ లో ఉన్నారేంటి?
బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి. చెరగానే తగ్గట్టు గేమ్కి తగ్గట్టే సిచ్యువేషన్కి తగ్గట్టే ఇచ్చాను మ్యూజిక్. ఇప్పుడు అయినా ఇంకా అన్నయ్య నువ్వే నడుస్తున్నావు పరిగెట్టవా. ఓకే చాప్టర్ 3 ఇస్ క్లోజ్. మళ్ళీ చాప్టర్ 4లో కలుద్దాం. బై బై నౌ.